ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పరివార్ ఛానల్. నేను మిస్ సరిత వనాల. ఫ్రెండ్స్ ఎట్లున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చింది ఈ సరిత వనాల. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే నేను చాలా ఈజీ మెథడ్లో మనము నెయ్యి ఎట్లా తయారు చేసుకోవాలని చూపిస్తానండి. దీని తర్వాత అసలు ఇది కూడా యూజ్ చేయకుండా నేను హోమ్ మేడ్ నెయ్యి ఎట్లా తయారు చేయాలి అది కూడా చూపిస్తాను. ఈ టైనీ ఫుడ్లో నేను ఇప్పుడు నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదేంటంటే తెలుసు కదండి, బట్టర్ అండి. బట్టర్ టూ టైప్స్ ఉంటుంది, ఒకటి సాల్టెడ్ ఉంటుంది, ఒకటి ఏమో వైట్ది ఉంటుంది. సో ఇలా వైట్ది మనం సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలండి. సాల్టెడ్ అయితే బ్రెడ్ పైన పెట్టుకొని తినడానికి దాని దీనికి యూజ్ అవుతుంది. ఇదైతేనే మనం నెయ్యి కూడా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెయ్యి తయారు చేయడానికి మనకి ఒకటి మందం పాటి గిన్నె కావాలండి. నా దగ్గర ఉన్న టైనీ ఫుడ్ గిన్నెలన్నీ కొంచెం పలుచైనా ఉన్నాయి. సో ఇలాంటి చిన్న గిన్నె తీసుకుంటున్నాను. తీసుకొని నేను దీంట్లో తయారు చేసి చూపిస్తాను మీకు. కొంచెం గిన్నె వేడెక్కిన తర్వాత నెయ్యి ఎట్లా తయారు చేయాలి చూపిస్తాను. ఫస్ట్ ఇది మనం కొనుక్కొచ్చుకున్న తర్వాత ఏం చేయాలంటే మనము ఇట్లా బయట రూమ్ టెంపరేచర్లో పెట్టకుండా కొద్దిసేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మనకి ఫ్రిడ్జ్ ఇంట్లో లేదనుకుంటే కొనుక్కొచ్చిన వెంటనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లోపల ఎట్లా ఉందో చూపిస్తాను. ఈ బటర్ అనేది ఇది ఎంత పడిందంటే నాకు 60 రూపీస్ పడిందండి. మనకు మంచి నెయ్యి బయట ఇది కావాలంటే మనకు ఎంత కాస్ట్ పెట్టినా కానీ అంత టేస్ట్ అయితే కాదండి. దీంతో కూడా కొంచెం మామూలుగా పర్వాలేదు అనిపిస్తుంది, పర్వాలేదు బాగానే వస్తుంది. కానీ ఇంట్లో మనం మీగడ తీసి చేసి చేసే నెయ్యి ఇంకా సూపర్గా ఉంటుందండి. బర్రె పాలతో కానీ ప్యాకెట్ పాలతో కానీ అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ కవర్కి ఈ బటర్ అనేది అంటుకోకుంటే ఈజీగా వెళ్తుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇది వేసి నేను నెయ్యి చేసి చూపిస్తాను మీకు. గిన్నె అయితే వేడెక్కిందండి, ఇప్పుడు చూపిస్తాను. సగమే చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంత చేస్తే మనకి నెయ్యి ఎట్లా వస్తుందో చూపిస్తాను. చూడండి వేడైతే అయిపోయిందండి. ఒకవేళ ఇది కరిగిన తర్వాత కొంచెమైందంటే మిగతా ఆఫ్ కూడా వేసేస్తానండి. ఎందుకంటే గిన్నె చిన్నగా ఉంది కదా, ఇది టైనీ ఫుడ్ కాబట్టి ఎక్కువ చేసి చూపించలేను. ఒకవేళ ఇది ఇక్కడికి ఆగిపోయింది అంటే ఇంకా పడుతుంది అనుకుంటే ఈ ఆఫ్ కూడా వేసేస్తాను, ఎందుకంటే తర్వాత నేను తినేస్తాను. చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో గింత నెయ్యి వేసుకొని గింత ఉప్పేసుకొని తింటే సూపర్ కిర్రాకు ఉంటుంది. అది మెల్లిమెల్లిగా కరుగుతుందండి. మీరు మధ్య మధ్యలో ఏంటంటే స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి, లేకపోతే గిన్నె మాడింది అనుకోండి నెయ్యి కూడా మాడువాసన వస్తుంటుంది. సో మనం ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, ఒక 1 మినిట్ అయితే అయ్యింది, చూద్దాము ఇంతవరకు కరిగింది అనేది. ఇది కరిగిపోయిందండి. నాకు తెలిసి ఇంకో హాఫ్ కూడా ఇందులో పడుతుంది. సో అది కూడా వేసేస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి చేయాలంటే నాకు కూడా కొంచెం మిస్ వస్తుంది కదా. సో ఇది కూడా వేసేస్తాను. ఇది కరిగిపోతుంది చూడండి బటర్ అంతా. ఇది కరిగిన తర్వాత నెక్స్ట్ ఎలా ఉండిందో ఎలా అవుతుందో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇట్లనే పెట్టి వీడియో తీస్తే ఏమవుతుందంటే చాలా టైం అనేది పడుతుంది, చూసే వాళ్ళకి చాలా విసుగు వస్తుంది ఇంత పెద్ద వీడియో అనేసి. అందుకనే షార్ట్ షార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకసారి కలిపి చూద్దాము. 1 నిమిషం అయితే అయ్యింది, ఎందుకంటే మనం పెద్ద స్టవ్ మీద చేసేదానికి చిన్న స్టవ్ మీద చేసేదానికి కొంచెం టైం అయితే అటు ఇటు అవుతుందండి. ఎందుకంటే తెలుసు కదా మీకు, చిన్న స్టవ్, చింత లేని స్టవ్, చిన్నగా మెల్లిగా నిదానంగా తెలుసుకుంటాం వంటలు. ఓకేనా ఫ్రెండ్స్, 1 నిమిషం అయ్యిందండి, చూద్దాము మళ్ళీ కరిగిందా లేదా. 1 మినిట్ అయింది, ఓన్లీ 1 మినిట్ మొత్తం కరిగిపోయిందండి. సో ఇది మొత్తం ఇది ఏంటంటే ఇది మొత్తం కరిగి మంచిగా ఇట్లా పైనంతా నురుగుస్తుంది కదా, ఇదంతా కరిగి మంచిగా మసులుతూ ఉంటేనే అప్పుడు నెయ్యి అనేది తయారవుతుందండి. మసలడం కూడా తయారవుతుంది చూడండి, మీకు కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను. మసులుతుంది చూడండి, కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇక్కడ ట్రైపాడ్ తోటి చేయడానికి చాలా కష్టం ఉందండి. పెద్ద స్టవ్ అంటేనేమో మనము జూమ్ చేసి అడ్జస్ట్ చూపించవచ్చు, ఇందులో అయితే అసలు రావట్లేదు. ఇది జూమ్ చేస్తే ఏమవుతుందంటే లైటింగ్ పోతుంది. మళ్ళీ కూడా ట్రై చేస్తాను మీకు దగ్గర నుంచి చూపించడము. కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందండి. చూడండి మసులుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? మసులుతుంది ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయితే మసులుతుంది. అడుగంట కూడా మనం
కలుపుతూనే ఉండాలండి. మాడిపోతే ఎంత చేసి వేస్ట్ అవుతుంది. సో పైన నురుగు లాంటిది వచ్చి తయారు అట్టలాగా తయారైంది. అది కలుపుతుంటే కలుపుతే అది మొత్తం ఆవిరైపోయి అది మొత్తం కరిగిపోయినప్పుడు మనకి నెయ్యి అనేది మంచి పర్ఫెక్ట్ వస్తుందండి. చూడండి మసులుతుంటే ఇలా అవుతుంది, బాగా మసులుతుంది. మళ్ళీ కాసేపోయినాక మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. మరో 2 నిమిషాల తర్వాత చూడండి నెయ్యి అనేది పైకి వస్తుంది. చూడండి మంచి కలర్ అయితే వస్తుందండి, ఎల్లో కలర్లో. మనం ఇంకా బర్రెపాలు అంటారు కదా, గేదె అంటారు కదా, మేము ఇక్కడ బర్రెలు అంటాము. బర్రెపాల మీద వచ్చిన మీగడితోటి కానీ బర్రెపాలతో చేసిన బట్టలు అట్లాంటివి మనకి కొన్ని షాప్లలో పాలం మీగడ దొరుకుతుందండి. బర్రెపాలది అట్లాంటి మీగడ కూడా మన బేకరీలలో కూడా దొరుకుతుంది. అవి తెచ్చుకొని చేసి ఇంకా సూపర్ కిర్రాక్ అవుతుందండి. ఇంకొక 2-3 మినిట్స్ అయితే నెయ్యి తయారైపోతుంది. అట్లనే చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పొంగు మొత్తం ఇలా కనిపిస్తుంది కదా, మీరు మంచిగా కలుపుతూనే ఉండండి. ఈ పొంగు ఇలా వచ్చిన తర్వాత లోపల చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇందాక ఎల్లోలో ఉండే ఇప్పుడైతే బ్రౌన్ కలర్కి వచ్చింది, మీకు కనిపించట్లేదు. లోపల నెయ్యి తయారైపోయింది. ఇప్పుడు కొంచెం స్మెల్ మంచిగా రావడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్లో అయితే కంపు వాసన వస్తుందండి, నెయ్యి తయారు చేస్తే ఇల్లంతా కంపు వాసనలాగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే మంచి వాసన వస్తుంది. సో ఇంకా ఒక 2-3 మినిట్స్లో నెయ్యి అనేది రెడీ అవుతుందండి. ఈ ప్రాసెస్ అంతా మీకు వితిన్ 20-25 మినిట్స్లో అయిపోతుందండి. ఎట్లాంటివి మీరు తెచ్చుకొని చేసుకున్నా, ఇంట్లో పాలు మీగడ మనం గ్యాదర్ చేసుకొని చేసుకున్నా కూడా మంచి నెయ్యి అనేది అయితే మన సొంతం అవుతుందండి. తినే ముక్కెడన్నం కూడా చాలా తృప్తిగా తినొచ్చండి. ఇవాళ రేపు మనకున్న ప్రాబ్లమ్స్కి తిండి సరిగ్గా తినట్లేము, డ్యూటీ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు, ఉన్న ప్రాబ్లమ్స్ తిండి తినట్లేము. అట్లా మనం కొంచెం తినబుద్ధి కానప్పుడు కొంచెం అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కొద్ది ఉప్పు వేసుకొని తింటే చాలా కిర్రాకు ఉంటుందండి. నేను చెప్పేది అదే, తినే గుప్పెడన్నం అనగానే బుక్కెడన్నం అంటారు కదా, పిడికడో గుప్పడో బుక్కడో, అది కొంచెం మనం మనశ్శాంతిగా తినాలంటే ఇట్లాంటి కొన్ని కొన్ని చేసుకోవాలంటే చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్ ఇంకొక 2 మినిట్స్లో నెయ్యి అయితే రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ నేను ఎందులో వడగడుతున్నాను చూడండి. చూడండి నా టైనీ ఫుడ్లో గిన్నె ఎంత కర్రెగా అయిందో, చాలా కష్టపడి చేస్తున్నానండి. ఇవి అడగనికే దేవుళ్ళు గుర్తొస్తారు, మళ్ళీ ఇవన్నీ నీట్ చేసుకోవాలంటే తర్వాత. చూడండి ఫ్రెండ్స్ దగ్గర నుంచి చూపిస్తున్నా ఎంత ఇట్లా మాడింది అయితే ఉంటుందండి. కింద మనం ఇట్లనే వడగట్టకుండా వాడితే అయితే తినబుద్ధి కాదు. సో ఇట్లా వడగట్టేసుకొని దాన్ని మనం ఏం చేయాలంటే కాసేపు మనం వదిలేసేయాలి. చాలా కాలుతుంది ఎందుకంటే కూల్ డౌన్ అయిన తర్వాత ఇది మళ్ళీ గడ్డగట్టడము రవ్వలాగా అవ్వడం నెయ్యి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ దీన్ని కాసేపు అట్లా వదిలేసి అది కొంచెం గడ్డగట్టినాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, దాన్ని నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీ కళ్ళ ముందే షిఫ్ట్ చేస్తాను ఎందుకంటే ఇందులోకి తీసుకుందంటే కొంచెం భయం వేసింది ఎక్కడ కింద పడుతుందో అనేసి. సో ఈ గిన్నె నుంచి ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేస్తాను. కరెక్ట్గా గిన్నెలోకి సరిపోయిందండి నెయ్యి అనేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే మూత పెట్టేసి మీకు కాసేపు అయినాక కూల్ డౌన్ అయినాక ఎట్లుందో నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్,